ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేయడం జరిగింది. రోస్ట్ వీడియోని కామెడీ వీడియోనే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం రోస్ట్ చేయబోయేది ఈ మహానుభావుడిని. ఈయన ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ రీల్స్ చేస్తాడనమాట. మనోడికి ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ చేయడం తప్ప వేరే ధ్యాసేం ఉండదు. అయినా ఈ మహానుభావుడు చేసేది సమాజ సేవేమీ కాదు, రీల్స్ తో జనాల్ని సావగొట్టే సేవ. డబ్ స్పెషల్ చేస్తూ దుమ్ము రేపుతున్నానేమో అనుకుని ఇమాజిన్ చేసుకుంటూ తెగ స్వాగ్ చూపిస్తాడు. మనోడు దుమ్ము రేపుతాడో లేదో తెలియదు, కానీ దారుణాలను మాత్రం బాగా రేపుతాడు. మనోడు రీల్స్ చూశాక చూసిన ప్రతి ఒక్కరు చేదరించుకోవడంలో అస్సలు వెనకాడరు. ఎందుకంటే మనోడు రీల్స్ లో చేసే క్రింజ్ అలాంటిది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో రోత కంటెంట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవడం తప్ప వేరే ఏం తెలియదు మనోడికి. రోతను మనం ఎక్కడో చూడక్కర్లేదు, ఈయన రీల్స్ రూపంలో బాగా స్పష్టంగా కనిపిస్తుంది. రోతకి మీనింగ్ అంటే ఈ మహానుభావుడు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ స్వాగ్ చూపించే చింతకాయని రోస్ట్ చేసేద్దాం. రండి. క్రింజ్ అనే వాడు ఎక్కడ వినపడినా అక్కడ ఈయన ఉంటాడేమో బహుశా. ఎందుకంటే మనోడి ఎక్స్ప్రెషన్స్ చూసారా, క్రింజ్ కి మీనింగ్ లా ఉన్నాయి. క్రింజ్ అనే వాడికి ఎన్ని అవార్డులు ఉంటే అన్ని ఈయనకే ఇచ్చేయచ్చు. ఈయన రీల్స్ తో కంటెంట్ ఇస్తాడో లేదో కానీ షో మాత్రం బాగా చేస్తాడు. ఆటకి లిప్సింగ్ చేస్తూ ఏదో పెద్ద ఇన్వాల్వ్ అయిపోయాను అనుకుంటున్నాడు. ఆయన ఇన్వాల్వ్ అయితే అయ్యాళ్లే, కానీ మనకి ఇరిటేషన్ తెప్పిస్తేనే చిరాగ్గా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి రీల్స్ చూస్తేనే ప్రపంచంలో ఇంకా రోత ఉందిలే అనిపించేది. మనోడి వీడియోస్ చూశాక వామిటింగ్ సెన్సేషన్ లేకపోయినా వామిటింగ్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఈయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ని, ఏదో పెద్ద ప్రపంచాన్ని విన్ అయిన రేంజ్ లో కెమెరా ముందు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. అసలు మనోడి రీల్స్ చూడడం కన్నా తమిళనాడులో తమలపాకులు అమ్ముకోవడం బెటర్ అనిపిస్తుంది. ఫిల్టర్ తీసుకుని రెడీ అయిపోతారు రా బాబు రీల్స్ లో క్రింజ్ చేయడానికి. 92U33A. ఏంటి బ్రో నువ్వు ఎక్స్ప్రెషన్ ఇచ్చావా, బాగుందన్నా, నిజంగా బాగుంది. నాకు తెలిసి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు పెడతారో తెలుసా, కర్రీ బాగున్నప్పుడు బాగున్నట్టు యాక్ట్ చేస్తారు కదా, అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ లా ఉంది. నాకైతే ఇది ఏ యాంగిల్ లోనూ లవ్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ లా అస్సలు కనిపించట్లేదు. ఏదో వెనక నుంచి ఎవడో పెన్నుతో పొడిస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ లాగా. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత కూడా సూపర్ అన్నారంటే వాడు పక్కా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిన వాడే అయి ఉండాలి. ఈయన చేసే రీల్స్ వల్ల మనకి యూజ్ ఉంటుందో లేదో కానీ వీళ్ళ నిబ్బా ఫాలోవర్స్ కి మాత్రం బాగా యూజ్ ఉంటుంది. ఆ యూజ్ ఏంటో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అంత మంచి కెమెరా ఉండి ఫేసే సరిగ్గా కనిపించని ఫిల్టర్ వేసుకుని ఏమిరా ప్రయోజనం, అక్కడ యాక్టింగ్ వస్తేనే కదా. మనోడిని యాక్టింగ్ చేయమంటే ఎక్స్ట్రా చేసే రకంలా చేస్తాడు. అయినా ఇలాంటి డబ్ స్పెషల్ చేసే వాళ్ళకి టాలెంట్ తో పనే ముందులే. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేసుకుని కెమెరా ముందు క్రింజ్ చేస్తే చాలు కదా. జనాల్ని ఇబ్బంది పెట్టడంలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ మహానుభావు రీల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎంతమందిని మీకోసం కొట్టాను, చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక థాంక్స్ అయినా. అందుకేగా కోడి కూర పెడుతోంది మెక్కి దొబ్బే. ఎందుకు బ్రో ఎక్స్ప్రెషన్ అలా పెట్టావు, రీల్స్ లో చేయొచ్చు కానీ 150 చేయకూడదు, అదే ఓవర్ యాక్షన్. పాలకూరలో పాలు లేవనేడిచి ఈయన లాంటోళ్ళు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్, దీనికంటే వేరే దారుణం ఏమైనా ఉంటదా. అయినా ఇలాంటి వాళ్ళకి రీల్స్ లో రోత చేయడం తప్ప వేరే ఏం తెలియదులే. మనోడు చేసే రీల్స్ కి క్వాలిటీ కంటెంట్ కి ఎంత దూరం ఉంటదంటే అస్సాం కి అమీర్పేట్ కి ఉన్నంత దూరం ఉంటది. కొండ మీద కన్నాలేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రో టూ మచ్, కాకపోతే మూతి మీద ఎవడైనా కుట్టాడే ఏంటి బ్రో, మూతి ముడుచుకుపోయిన మల్లెపూలా పెట్టా. అయినా మనుషులన్నాక చేసే ఒక్కో పనిలో ఎక్స్ప్రెషన్స్ కనపడతాయి. మరి మనోడు వింత ప్రాణి కదా, చేసే పనిలో ఎక్స్ప్రెషన్స్ కనపడవు. కెమెరాను చూస్తే చాలు ఇంకా మూతి ముడుచుకుపోయిన మల్లెపూల అయిపోద్ది. ఇంకా ఫింగర్స్ అయితే మోర్చురగా ఉన్న వాళ్ళ ఇలా తిరిగిపోతాయి అన్నమాట. ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని రీలర్స్ దగ్గర బాగా ఉంటాయి అబ్బా. ఒక మనిషిలా బ్రతకడం కష్టమేమో కానీ రీలర్ గా బ్రతకడం మాత్రం చాలా ఈజీరా బాబు. ఏముంది ఈ మహానుభావుడులా కెమెరా ముందు క్రింజ్ చేస్తే చాలు కదా. అయినా ఈయన కుక్కడికే ఉందిలే హెయిర్, మనెవరికీ లేదు కదా. లేకపోతే చూడండి హెయిర్ ని ఎలా తిప్పి షో చేస్తున్నాడు. ఈయన చూపించే స్వాగ్ చూసి అందరు పడిపోవాల్సిందే, అదే కళ్ళు తిరిగి.
మూతి 300 వంకలు తిప్పే ఆ ఫ్యాంటసీ ఏంటయ్యా బాబు, చూడలేక చిరాకు వచ్చేస్తుంది. రోడ్డు మీద వెళ్లి రోగిస్ట్ అయినా మారతాడేమో కానీ ఈ రీలర్స్ మాత్రం అస్సలు మారరు. మనోడు స్వాగ్ చూపించాల్సిన దానిలో సగం కాన్సన్ట్రేషన్ లిప్సింక్ లో పెట్టుంటే ఈ పాటకి గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నాకు తెలిసి మనోడు మెడ మీద ఏమైనా ర్యాషెస్ ఉన్నాయేమో. ఎంతసేపు గోకడానికి మెడ మీద చెయ్యి పెట్టడమే. అసలు మనోడు చేసి క్రింజ్ చూడడం కన్నా ఫుల్ సౌండ్ పెట్టుకుని సన్ ఆఫ్ ఇండియా మూవీ చూసిన బెటర్ గానే అనిపిస్తుందేమో. ఇదిగోండ్రా మెడ మీద మళ్ళీ చేయి పెట్టాడు, ఇందాకంటే ఏదో డౌట్ గా అన్నాను కానీ ఇప్పుడు మాత్రం నిజమే అనిపిస్తుంది. అయినా ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళకి ఏం తోచదేమో. రోడ్డు కనిపించినా చెట్లు కనిపించినా రీల్స్ చేయడానికి రెడీ అయిపోతారు. ఇంకా మనోడికి కంటెంట్ తో పని ఉండదు, ఒక్క క్రింజుతో తప్ప. ఈయన చేసే రీల్స్ చూసి రోగం వచ్చి సడన్ గా పోయిన ఆశ్చర్యపోకర్లేదు. లవ్ పండ్రియా? షూర్ షూర్. మనోడు చేసే ఎక్స్ప్రెషన్స్ చూసాక చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది గానీ వేరే ఏం కాదు. రీల్స్ పేరుతో ప్రతి ఒక్కడు రోత చేయడమే. కెమెరా ముందు వేసుకుని ఏదో పెద్ద హీరో టైప్ లో షోయింగ్ ఇవ్వడం. అసలు ఈయన చేసే ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అంటే రోతకి ఎక్కువ, రచ్చ లేపడానికి తక్కువగా ఉంటాయి. ఈయన చేసే యాక్టింగ్ చూసిన తర్వాత ఉప్పల బాలయ్య ఈయన కంటే బాగా చేస్తాడేమో అనిపిస్తుంది. మంచిగా కూర్చుని కంటెంట్ రాయడం రాదు కానీ రీల్స్ పేరుతో క్రింజ్ చేయడం మాత్రం బాగా వచ్చి ఈయనకి. అసలు ఇలాంటి క్రింజ్ రీల్స్ చూడడం కన్నా వేరే దరిద్రం ఇంకోటి ఉండదు. వీడు నార్మల్ గా ఏం చేస్తాడో తెలియదు కానీ రీల్స్ లో మాత్రం బాగా రోత చేస్తాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈయనకి ఈయన ఏదో పెద్ద ఎక్స్ప్రెషన్ కింగ్ అనుకుని ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడు. ఈయన రీల్స్ లో చేసేది మంచి ఎక్స్ప్రెషన్స్ కాదు, మైండ్ ఖరాబ్ చేసే ఎక్స్ప్రెషన్స్. మనోడి వీడియోస్ చూసాక ఎక్సైట్మెంట్ రాదు కానీ చిరాకు మాత్రం బాగా వస్తుంది. ఈయన వీడియోస్ లో కంటెంట్ కి ప్లేస్ ఉండదు కానీ ఒక్క రోతకు మాత్రం చాలా ప్లేస్ ఉంటది. ఈయన చేసేదే లిప్సింగ్స్ ఇంకా డబ్ స్మాష్లు కూడా కాదురా బాబు, ఇది దానికంటే దారుణమైంది. అదే రోత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. ఈయనకి క్వాలిటీ కంటెంట్ తో పని ఉండదు కానీ క్రింజ్ చేయడమే ఈ మహానుభావుడి పని. రీల్స్ లో రెచ్చిపోయి రచ్చ చేస్తే చూసేలా ఉండాలి కానీ ఇలా రొచ్చు చేసినట్లు ఉండకూడదు. సో ఈ వీడియో ఇంతే అనమాట. వీడియో ఎక్కడతో అయిపోయింది, మీరు రీల్స్ చూసేటప్పుడు గనక మీకు ఎవరైనా క్రింజ్ చేస్తున్నట్లు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, కుదిరితే నెక్స్ట్ టైం వాళ్ళ మీద రోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు. అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో ఉండి, లింక్ నేను డిస్క్రిప్షన్ లో గానీ కామెంట్ సెక్షన్ లో గానీ పిన్ చేస్తాను. అండ్ అలాగే ఇట్స్ మీ జయ ఛానల్ ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. Until then, bye.